Hello students, Josh starts training to be a runner. When he starts, he can run 3 miles per hour. After 5 weeks of training, Josh can run faster. After each week, he records his average speed while running. He summarizes this information in the following table. మనం దీనికి ప్యాటర్న్ చేసుకోవాలి, ప్యాటర్న్ కనిపెట్టి దానికి ఒక ఎక్స్ప్రెషను వర్డ్స్లో రాసుకోవాలి. అయితే మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే, జోస్ అనే ఆయన ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసిండు. ఆయన ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక గంటకు వచ్చేసి 3 మైల్స్ ఫాస్ట్ పరిగెత్తగలడు స్టార్ట్ చేసే ముందు. ఆఫ్టర్ 5 వీక్స్ అంటే 5 వారాల తర్వాత అతను రన్ చేసే స్పీడ్ పెరిగింది. అంటే ఇంకా స్పీడ్గా పరిగెత్తగలుగుతుండు. అయితే ఎంత స్పీడు పరిగెత్తగలుగుతుండు యావరేజ్, ఆయన వారానికి ఫస్ట్ వీక్ ఎంత, సెకండ్ వీక్ ఎంత అని ఇవన్నీ ఒక టేబుల్ ఫామ్లో వేసుకుండు. సో మనం ఇందులో ఒక ప్యాటర్న్ కనిపెట్టాలి. మనకి అతను ఇనిషియల్గా వచ్చేసి యూ కెన్ రన్ 3 మైల్స్ పర్ అవర్. ఇది ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ కెన్ రన్ 3 మైల్స్ పర్ అవర్ పరిగెత్తగలడు. ఆఫ్టర్ 1 వీక్, ఫస్ట్ వీక్ అయిన తర్వాత 3.25 వచ్చింది, సెకండ్ వీక్ తర్వాత 3.5 వచ్చింది. సో ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0.25 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.25 పెరిగింది. సో ఈ 0.25 మైల్స్ అనేది మనకి ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎక్స్ప్రెస్ ఫామ్లో రాస్తే, అంటే ప్రతి వీక్ ఎంత స్పీడ్ పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఎక్స్ప్రెషన్లో రాయగలిగితే 3 + 0.25 × వీక్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ వీ రిక్వైర్డ్. దీన్నే మనం వర్డ్స్లో రాయాలంటే 0.25 times weeks మోర్ దెన్ 3. సో 0.25 times weeks అంటే 0.2 times weeks అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, అంటే 0.25 × W అని వస్తుంది. తర్వాత మోర్ దెన్ 3, మోర్ దెన్ అంటే ఇక్కడ మనకు ప్లస్ అంటే 3 ప్లస్. సో ఇలా ఎక్స్ప్రెషన్ని మనం వర్డ్స్లో రాసుకున్నాం. సో ఇప్పుడు అతను ఒకవేళ ఇప్పుడు 5 వీక్స్ ఇచ్చిండు, సిక్స్ వీక్కి ఎంత పెరిగిద్దని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తే 3 + 0.25 × 6 = 3 + 0.25 వస్తుంది, 4.5. సో 4.5 మైల్స్ పర్ అవర్ పరిగెత్తగలడు. సో ఇలా మనకి ఎవ్రీ టైం వచ్చేసి ప్రతి వీక్ 0.25 మైల్స్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ వల్ల మనకు ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడు దాన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లో రాసుకోవాలంటే ఆల్రెడీ ఇనిషియల్గా 3 అనేది ఉంది, తర్వాత వచ్చేసి ఎవ్రీ వీక్ ట్రైనింగ్కి ఇక్కడ వీక్లు పెరుగుతున్న కొద్దీ స్పీడ్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఎవ్రీ వీక్ ఫస్ట్ వీక్ అయితే 0.25, సెకండ్ వీక్ అయితే ఇది 5 అవుతుంది, థర్డ్ వీక్ అయితే 75 అవుతుంది. సో ఇలా మనకి ఎవ్రీ వీక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇచ్చిన టేబుల్ని బట్టి మనం ఇక్కడ ఎనాలిసిస్ చేసి దానికి క్లియర్ ఎక్స్ప్రెషన్ రాయగలిగినాం. మనం ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఫర్దర్గా మనకి ఏ వీక్, 10th వీక్, 11th వీక్ అలా ఏ వీక్ అయినా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నాట్ ఇన్ దట్ కేస్, అంటే ఈ ఒక్కరి ప్రాబ్లం అని కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఈ ఫార్ములా తిట్టడం వల్ల ఎంత వాటిని ఎంత పెద్ద వాటినైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ లెటర్.